బంగారం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మైన్స్ నుంచి బయటకు తీస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన దేశంలో బంగారానికి ఉన్న స్థానం ఏంటో కూడా మనకు తెలుసు. సాధారణంగా భూమిలో నుంచే బంగారాన్ని తీస్తారు. కానీ బంగారం పుట్టింది మాత్రం భూమిలో కాదు. అంతరిక్షంలో ఆస్టరాయిడ్స్ భూమిని ఢీకొట్టడం వల్ల ఈ బంగారంతో పాటు రకరకాల లోహాలు కూడా పుట్టుకొచ్చాయి. అంతరిక్షంలోనూ బంగారం ఉద్భవిస్తుందని ఈ మధ్యనే తేల్చారు శాస్త్రవేత్తలు. ఒకటి కాదు, రెండు కాదు, వందల వేల టన్నుల బరువైన బంగారం ఉత్పత్తి అవుతుందట. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వం ఎప్పుడు అద్భుతమని చెప్పాలి. విశ్వంలో అనంత రహస్యాలు దాగుంటే దాన్ని ఛేదించడానికి మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. దీని గురించి ఇప్పటి వరకు తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంత ఉందే. ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశోధకులు విశ్వాంతరాలలోకి వెళ్లి కొత్త విషయాలను మనకు తెలియజేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో మరో కొత్త అంశం ఒకటి ఇటీవల పరిశోధకులు తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే, నక్షత్రాల నుంచి బంగారం ఉద్భవిస్తుందట. అంతరిక్షంలో జరిగే భారీ పేలుళ్ల కారణంగా అనేక లోహాలు ఉద్భవిస్తాయని, వాటిల్లో బంగారం కూడా ఉంటుందని ప్రకటించారు. ముఖ్యంగా కిలోనోవా అని పిలిచే నక్షత్రాల విస్ఫోటనం కారణంగా ఇది జరుగుతుందని వివరిస్తున్నారు. కిలోనోవా అనేది విశ్వంలోని అత్యంత తీవ్రమైన పేలుళ్లలో ఒకటి. రెండు బలమైన న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొన్న తర్వాత సంభవించే పేలుడును కిలోనోవా అంటారు. కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన కిలోనోవా పేలుళ్ల వల్ల భూమిపై ఉన్న లోహాలు ఏర్పడ్డాయి. వీటిలో బంగారం కూడా ఒకటి. అయితే పేలుడు ద్వారా బంగారంతో సహా లోహాలు భూమిలోకి ఎలా చేరాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సరికొత్త నమూనాను రూపొందించారు. అందుకోసం అసలు ఈ కిలోనోవా పేలుడు ఎలా జరుగుతుంది, దానివల్ల ఏం ఏర్పడుతుంది అని అధ్యయనం చేశారు. 2017 మ్యాక్స్ ఫ్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ ఫిజిక్స్, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్డామ్ నుంచి పరిశోధకుల బృందం కిలోనోవా పేలుడును అధ్యయనం చేసింది. అందుకోసం అధునాతన సాఫ్ట్వేర్ను ఉపయోగించింది. 2017 లీగో, విర్గో వంటి డిటెక్టర్లు కిలోనోవా పేలుడు తరంగాలను బంధించాయి. ఈ పేలుడు 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. ఒకవేళ భూమికి 36 కాంతి సంవత్సరాల లోపు నక్షత్రం ఢీకుంటే భూమిపై సామూహిక వినాశనం సంభవిస్తుంది. 2017 రికార్డు చేసింది కాకుండా ఇతర నక్షత్రాల రేడియో, ఎక్స్రే పరిశీలన నుంచి పొందిన మరింత డేటా అదనంగా తీసుకున్నారు. అలాగే భూమిపై నిర్వహించిన తాకిడి ప్రయోగం నుంచి సేకరించిన ఫలితాలు కూడా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ఆధారంగా రెండు నక్షత్రాలు తమ శక్తిని కోల్పోయి కక్ష నుంచి పక్కకు జరిగినప్పుడు ఒకదానికొకటి ఢీకొనే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు విపరీతమైన శబ్దంతో పాటు నమ్మశక్యం కాని కాంతి వెలువడుతుంది. దీంతో పాటు కొన్ని అవశేషాలు, లోహాలు కూడా ఉద్భవిస్తాయి. ఈ అవశేషాలు మిలియన్ టన్నుల బరువుంటాయట. ఈ లోహాల్లో బంగారం కూడా ఒకటి. అదే సమయంలో రెండు నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొని విలీనమై మరో కొత్త న్యూట్రాన్ నక్షత్రం తయారవుతుంది. అంతరిక్షంలో బంగారం అలా ఉద్భవిస్తుంది. లక్షల ఏళ్ల క్రితం అంటే జీవరాశి పుట్టక ముందే ఇలాంటి పేలుళ్ల వల్లే భూమిలోకి అవశేషాలు చొచ్చుకు వెళ్లి బంగారం పుట్టింది. అలా పుట్టిన బంగారమే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.